మనిషి మనిషిగా జీవిస్తే మనిషిని మనిషిగా జీవించనిస్తే వేదం 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 మనిషి మనిషిలా జీవిస్తే మనిషిని మనిషిలా జీవించనిస్తే వేదమని క్రిషి సినిమాలో చెప్పారు. యాక్చువల్గా చెప్పిందంటే సినిమాని సినిమాగా తీస్తే డబ్బులే కాదు అది ఎంత ఆనందాన్ని కలిగిస్తుందని కూడా చెప్పారు ఈ సినిమాలో. సో వేదం అనేది సినిమా టైటిల్ కాదండి, తెలుగు సినిమా పయనించాల్సిన దారిని నిర్దేశించాడు ఇందులో, సినిమాని కాదు. కంగ్రాట్స్ క్రిష్, థ్యాంక్ యూ టు ఆల్. నాకు ఈరోజు చాలా హ్యాపీగా ఉంది. వేదం ఇప్పుడే చూసేస్తున్నాను, కొత్త నుంచి జుమ్మంది నాది షూటింగ్ అయిపోయి ఇప్పుడే వచ్చి వేదం చూస్తున్నా. అండ్ మనోడు చంపేశాడు అసలు ఈ మూవీ హీరో డైరెక్టర్ క్రిష్, ఆ తర్వాత మ్యూజిక్తో ప్రాణం పోసిన కిరో అనే అంకుల్. ఈ సినిమా ఇప్పుడే చూసొచ్చి, యాక్చువల్లీ సినిమా చూసిన వెంటనే ఎవరితో మాట్లాడినా మాట రాదు, మాట పడిపోతుంది. ఎందుకంటే ఆ సినిమా బయట వచ్చి అలా ఏడిపించాడు అందరిని లాస్ట్లో, ఆ ఒక హ్యాంగ్ ఓవర్ ఒక 1-2 డేస్ ఉండేలాగా. మామూలు సినిమా చూసేస్తే కమెంట్లు వేసుకుంటే బయటకు వస్తాం, కానీ పిన్ డ్రాప్ సైలెన్స్తో వస్తున్నారు అందరూ ఒక ఫీల్తో. అండ్ ఈ సినిమా ఇంత గొప్ప పేరు రావడం, ఇంత పెద్ద హిట్ అవడం అంటే ఇట్స్ కేవలం టీమ్ వర్క్. ప్రతి ఒక్కరూ 5 క్యారెక్టర్లు అన్నారు ఈ సినిమాలో, దాదాపు 9-10 క్యారెక్టర్లు ఉన్నాయి. ఎందుకంటే పోలీస్ ఆఫీసర్ క్యారెక్టరు, చిన్నపిల్లడి క్యారెక్టరు, ముసలైన నాగయ్య గారు వైఫ్ క్యారెక్టరు, అండ్ తర్వాత నా రాక్ బ్యాండ్ క్యారెక్టరు, అండ్ మన సరోజాతో కర్పూరం క్యారెక్టరు. సో ఈచ్ అండ్ ఎవ్రీ వన్ అండ్ నాగినేడు గారు టెర్రరిస్ట్గా చేసిన ఆయన, అండ్ మనోజ్ బాజ్పేయి గారు ఫాదర్ ఆయన, ఎవ్రీథింగ్ ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ ప్రతి ఒక్కరు ఆర్టిస్టులు వచ్చి చేశారు ఈ మూవీ. అండ్ ఈరోజు వచ్చి పూర్ణచంద్రరావు గారికి క్రిష్ ఐడియా ఇచ్చాడు, ఇలా వచ్చి పిలిచాడు, ఇలా చెక్ ఇస్తున్నాం మొబైల్ రావాలని, నాకు చాలా హ్యాపీ అయింది. అండ్ ముందు నుంచే నేను కానీ మా ఫ్యామిలీ కానీ ఎప్పుడు ముందుంటాం ఇలాంటి విషయాలకి. అండ్ ఎస్పెషలీ బిందాస్ కూడా వైజాగ్లో ఇలాంటి ఒక మంచి ఆర్ఫనేజ్ స్టూడెంట్స్ ఉంటే, స్కూల్ ఉంటే అక్కడికి వెళ్ళి ఏది వెళ్ళి చిన్నది నా వల్ల చేయడం జరిగింది. అండ్ ఈ సినిమా నుంచి, ప్రతి సినిమా నుంచి ఈరోజు ఒక డిసిషన్ తీసుకుంటున్నా, ప్రతి సినిమాకి నా ద్వారా నేను చేసే సినిమాలకి ఇంక మీదట నేను ఏ సినిమా చేసినా నా ప్రెస్ మీట్లు ఏదైనా ఆర్ఫనేజ్ కానీ ఏదైనా ఎవరికైనా ఉపయోగపడేదాన్ని కానీ అక్కడే ప్రెస్లు పిలుస్తాను, అక్కడే ప్రెస్ మీట్ ఇస్తాను. ఈరోజు నుంచి ఫిక్స్, నేను ఏదన్నా చెప్పేస్తాను, ఈరోజు చెప్పాను, ఇదే ఫిక్స్ అవుతున్నాను. థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్స్ ఫర్ ది ఇన్స్పిరేషన్ క్రిష్. హోల్ మూవీ గురించి ఫస్ట్ మాట్లాడితే, ఫస్ట్ పర్సన్ నేను పొద్దున ఫిల్మ్ చూసి బయట వచ్చినప్పుడు ఫస్ట్ పర్సన్, ఇందాక ప్రీవియస్ ఆడియో రిలీజ్ లో ఐ స్పోక్ అబౌట్ ఆల్ మై కో స్టార్స్ అని, కానీ ఈరోజు ఫిల్మ్ ఫినిష్ చూసిన తర్వాత బయట వచ్చినప్పుడు ద ఓన్లీ థింగ్ ఐ కుడ్ థింక్ ఆఫ్ వాస్ క్రిష్. లైక్ ఇది ఏం చెప్పాలని తెలియదండి నిజంగా. ఇట్స్ ఐ థింక్ ఇది ఆసమ్ డైరెక్టర్. అండ్ this film has only not a good film and the message which is there in the film, I think oka prathi okaru nerchukovali film nunji. And kirvani gar cheppinattu manishi manishiga jeevisthe never a problem undadu, and that is definitely a kotta vedam he's set. And I'm sure all of us and each one movie lo shoot chese vallu, each one of us have followed that way. Was the shooting chesinappudu alage undindi and we had a great time. And thanks Krishna, thank you. And music background music vintunte the theater lo half the time movie chusukoni na friends andru vacharu, so just sitting and watching them cry. Prathi okaru film nunchi bayit vachinappudu they were just wiping their tears, not no words actually. And awesome movie. And just hope that our industry gets lot more directors like this and lots more movies like this. Thank you. All the credit goes here in. I don't know. All of us, we worked really hard, but movie chosen tarvata, I'm like, where did he get that idea of thoughts, second inch, I don't know. So all the credit, I just give it to him.